ఏమండి వేడివేడిగా తీసుకొచ్చాను తాగండి ఇదేంటి నేను అడిగింది కాఫీ కదే ఏ టీ తాగరా తాకుండా చస్తామా ఏంటి తాగుతాం రే బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్లు మహాన పడేసేట్టే ఉన్నావు అలాగేనండి మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను సరేనా హాయ్ మమ్మీ హాయ్ డాడీ హాయ్రా హాయ్రా హాయ్ బంగారం फेस लो देवड़े तो मैजिक पेटेड रहा निनु चूड़ा गाने ना फ्रस्ट्रेशन कोपम इरिटेशन अला एकड़ को वेली पोतुं देवड़ मी फेस ले तो मेडिसिन कल पेड़ेंडे मिम्मल चूस्तुंटे बॉडी लो ना स्ट्रेस एंता अला आधी बहुं पेल्ला लेचे तल्नुप्पुलु कूडा पेल्ला तल्नेप्पा తలనొప్పి కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు పురిటి నొప్పులు కూడా పడుంటే బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవొచ్చు కానీ పెళ్ళాలతో వాదించలేం బై ఛాన్స్ మత్తిపోయి వాదించిన గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్ కెళ్ళొస్తా వెళ్ళరా బై బై శ్వేతా అతనాలి చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది ఛా వాడే ఓవర్ అనుకుంటే వాడికన్నా ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు ఛీ ఇప్పుడు ఏంటిది యాండి ఏంటి చెప్పా సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చేయాలి ఒసే నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోవడం కిట్టి పట్లు చేసుకోవడం షాపింగ్ చేయడం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మొఖం కొట్టేవా మోడల్స్ మీద వచ్చారు కదా అని కాళ్ళు పట్టేవా మన మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బెనికింది అన్నారు అదేంటో నేనేం పట్టుకున్నా బెనికింది అంటున్నారు ఏయ్ నన్ను రెచ్చగొట్టకు మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లోకి రానివ్వను ఏయ్ నేను తలుచుకుంటే ఫోటోకి ఫోటోకి ఒక బెడ్రూమ్ చెప్పున మూడు ఫోటోలు మూడు బెడ్రూమ్ లో పడుకుంటానా మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను ఏంటి బెదిరుతున్నావా ఎల్లా ఎల్లు ఐ యామ్ వెయిటింగ్ అంకుల్ ఆ ఏంటమ్మా ఏంటే మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా సిటీ బస్ లో ఉన్నాను దా మనిద్దరం కలిసి వెళ్దాం దా కోపపడకండి అంకుల్ మీ స్ట్రెస్ ని నేను తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది మీ కళ్ళు పీకేలా అనిపిస్తున్నారు అసలు స్ట్రెస్ అనే రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడవాళ్ళ వల్ల ఇంకా కాసేపు ఎక్కడ ఉంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపించాల్సి ఉంటుంది పెళ్ళి ఎక్కడి నుంచి ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నేనొచ్చాను నీకెలా తెలుసు ఏమండి ప్యాక్ అడితే డబ్బులు పోతాయి మంది వేస్తే కిడ్నీలు పోతాయి మీరు నా సరౌండింగ్ లో ఉంటే నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా పోతుంది నీ బొందరా నీ బొక్క బూతులు నా కళ్ళలోకి చూస్తే స్ట్రెస్ పోతుందని చెప్పావు ఒక అంకుల్ స్ట్రెస్ లో ఉంటే చూపించాను ఏం చూపించాను కళ్ళు చూపించాను రా కళ్ళు చూపించాను అంకుల్ నా కళ్ళు పీకేస్తాను అన్నాడు ఏమండి ఎవడు పడితే అడిగి మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ పోతుండో నాకు మిమ్మల్ని చూస్తే స్ట్రెస్ మొత్తం దిగిపోతుంది ఎవడు చెప్పొచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్ట్రెస్ దిగిపోతుందేమో ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒక్కసారి చెప్పండి అమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది స్టార్టింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరు ఓకే చా బాసు ఒకరి కాక ఇద్దరు అనడానికి పిల్లలు కాదు పిల్లలు కోర్టు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీన్ని ప్రశాంతంగా ఉండేవను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు దీని సాగేన మాత్రం సాగనేవను నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడేవను ఏం జరుగుతుంది అక్కడ వాడు తెనాలి రామకృష్ణని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటారు సార్ దొంగ సాక్షాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే ఇటు పద చూడండి ప్రసాద్ గారు పెళ్లి అయ్యాక ఇంకో అమ్మాయితో ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు ఇద్దరు ఉంటే సరదాగా ఉంటుంది అనుకున్నా ఇలా సరదా తీరిపోద్ది అనుకోలేదు సార్ అయితే పని చేయండి ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి ఏంటి సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు సహజీవనం సెటిల్మెంట్ సహజీవనం సెటిల్మెంట్ ఇట్స్ అన్ అగ్లీ డర్టీ కన్సిక్యూటివ్ ప్రాసెస్ రైట్ అయితే ఓకే అండి పదండి
చూడండమ్మా మీ ఇద్దర్లో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తాను కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి ఇస్తానంటే నాకు ఓకే అరే రే 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 1 కోటి రూపాయలు ఇస్తే కట్టుకునేది కూడా అక్కర్లేదు అన్నమాట మీ ఇద్దర్లో ఎవరైనా పిల్లలు ఉన్నారా నాకు ఒక పాప ఉంది చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాపకు నాన్న అవసరం నువ్వు మీ ఆయనతో ఉండవే కరెక్ట్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ 1 కోటి రూపాయలు తీసుకో ఇంతటితో ఈ కేసు వదిలే కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతంగా బతుకు ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేస్ ని కాంప్రమైజ్ చేయబోతున్నాను అవునా మరి తెనాలికి ఉన్న తెలివితేటలు నీకు ఉన్నాయా తెనాలికి ఉన్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనే అనుకోవాలి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఆగాగాగు నేను కూడా వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు పట్ట పగలే మందేస్తున్నారు ఎనీథింగ్ స్పెషల్ మీరు రావడమే స్పెషల్ అటెండ్ చెప్పండి ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఒక ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్ ఈ కేసు ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాం సార్ ఎలా చేస్తారు కర్నూలుకి ఆనుకున్న మీ 20 ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ 5 కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను మీరంతా కాసేపు బయటకు వెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు చేయండి నాకు కొంచెం సిగ్గండి సార్ మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేసు అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారుగా మంది అంత ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఇట్టా దాదాపు కిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలుపు రాబు ఏమండి ఎంతసేపు చదువుతున్నా తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి ఏం రా నవ్వట్లేదు నాకోసం నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతుండే అది ఏమండి ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా అడ్డే గట్టి తెలిసినది అబ్బి ఏమండి సరే నాకోసం నవ్వద్దు కనీసం వాళ్ళ కోసం నువ్వు స్మైల్ ఇవ్వండి అక్క నీ కాలు మొక్కుతానక్క అక్క నీ కాలు మొక్కుతానక్క బావ చంపేస్తున్నాడక్క ఒకసారి నవ్వక్క మేడం నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసేలా ఉన్నారు మేడం పోనీ నన్ను నవ్వమంటారా సార్ మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్ మేడం నవ్వేసి సార్ మేడం నవ్వేసి సార్ థాంక్స్ మేడం మేడం నవ్వేసి సార్ సార్ బాయ్ సార్ కొడితే మళ్ళా అసలు బుద్ధి ఉందా నేను ఎవడో అన్నాడు ఇక్కడికి నువ్వు తెలివైన దానివి కావు మంచి దానివి అంతే అరే నీకేమైనా నేనేమైపోవాలి మా అమ్మ నన్ను ఏమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేయొచ్చే
క్రిమినల్ కేసులు కావు. ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు, ఆడి మీద రేప్ కేసు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఆడితో కాంప్ క్రిమినల్స్ మస్ట్ బి పనిష్డ్. అర్థమైందా? దా పదా. చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది, కానీ ఎందుకో స్ట్రెస్ పెరిగిపోతుంది. తెలియట్లేదు. నేను నీకు మాట చెప్పనా? చెప్పు. సార్ ఈ వీడియో చూసారా? తండ్రి ముందే ప్రియుడికి ముద్దు పెట్టిన కూతురు సార్. ఇక్కడ చూడండి, భలే ముద్దు పెట్టింది. చూడండి సార్, మంచి చూపిస్తూ కొడతారేంటి సార్. రెండు వేలు మొన్నే కదా ఇచ్చాను, రెండు కేసులు పెట్టరా తర్వాత చూద్దాం. సార్ చక్రవర్తి సార్ పిలుస్తున్నారు. సరే సార్, వస్తున్నాను సార్. సార్ సార్ నమస్కారం సార్. నీ పేరు? నా పేరు దుర్గారావు సార్. నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ. ఇదే కోర్టులో లాయర్. వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్. పిచ్చుకు గాల్లో ఎగురుతుంది, గద్ద కూడా గాల్లో ఎగురుతుంది, కానీ రెండు ఒకటి కాదు. నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు. అవును, నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా? అవును సార్. ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు, అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నావు, అవునా కదా? ఇట్స్ జస్ట్ వన్ మోర్ కన్ఫ్యూజన్. నీ ఇంట్లో నువ్వు ఒక్కడవైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తున్నావు. అంత కోపం వచ్చిందా? నేనేం తప్పు చేశాను? కొట్టారు సార్. రే, నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే నాకెంత కోపం రావాలి? అయ్యో బ్లడీ. రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. కుక్కకు కూడా ఏసీ పెట్టించే పరిస్థితి మాది. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు. అందుకే నీ కొడుకు కాంప్రమైజ్లు చేస్తూ నీ బ్రోకర్ పరంపరని కొనసాగిస్తున్నాడు. నా కూతురు వెనకాల నీ కొడుకును తిరగొద్దని చెప్పు. ఆయుష్ పెరుగుతుంది. నీ కొడుకును చంపాలని నాకు లేదు, కానీ వాడికి చావాలని ఉంటే నాకు అభ్యంతరం లేదు. నానా, ఎప్పుడు రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా, బాగా రెస్పెక్ట్ మంది ఇచ్చాను మా నాన్నకి ప్రేమతో. ఏంటి కాస్ట్ మందని ఫీల్ అవుతున్నావా? పెద్ద పెద్దోళ్ళు తాగారు బావా, చెప్పాయనికి. ఏంటందరు ఒకలా ఉన్నారు? నీ వల్ల నాకు మర్యాద వస్తుంది అనుకున్నాను, పోయింది. నాకెంత కోపం రావాలి? అయ్యో బ్లడీ. ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది. తెనాలి ఆగరా. బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు.